ఓకేనా? డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం చర్చించుకునేటువంటి అంశం ఏమిటంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మరియు రాష్ట్ర ఆవిర్భావం అనేటటువంటి టాపిక్లో ప్రత్యేకంగా సిలబస్లో చెప్పినట్లుగా 1948 నుంచి 2014 అంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగేంత వరకు మనకి ఇది టీఎస్పిఎస్సి వాళ్ళు తెలంగాణ రాష్ట్ర చరిత్ర మీద ఇచ్చినటువంటి సిలబస్సు. అయితే ఈ సిలబస్సులో మనకి స్టార్ట్ అయ్యేది 1948 నుంచి 2014. ఈ 1948 నుంచి చరిత్రని మొదలు పెట్టాలంటే, అంటే మనం ప్రిపరేషన్ చేయాలంటే, ముఖ్యంగా ఈ 1948 సంవత్సరం నాటికి తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించుతున్నది ఎవరు, ఆ పరిపాలిస్తున్నటువంటి రాజవంశానికి ఉన్న ప్రత్యేకత ఏంది, ఆ టైంలో తెలంగాణ ప్రాంతంలో ఎలాంటి సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి, అసలు అప్పుడు పరిపాలన చేస్తున్న రాజవంశానికి చెందిన చక్రవర్తి ఎవరు అనే విషయంతో పాటు, అసలు ఆ రాజవంశం ఏ సంవత్సరం నుంచి హైదరాబాద్ సంస్థానాన్ని, అంటే ప్రత్యేకంగా మన తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలన చేస్తుందనేది మనది దాని మీద పూర్తి అవగాహన సంపాదించుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్ సంస్థానంలో మొదటి నుంచి కూడా పరిపాలనా విధానం ఎలా ఉందనేది పూర్తిగా అవగాహన పెంచుకుంటేనే అసలు తెలంగాణ ప్రాంతం మీద తర్వాత కాలంలో జరిగినటువంటి సంఘటనల గురించి, అసలు తెలుగు ప్రజలు అనేటటువంటి వాళ్ళు ఏ ప్రాంతాలతో కలిసి ఉన్నారు, తర్వాత మళ్ళీ ఏ ప్రాంతాలకు విడిపోయారు, ఇదంతా మనకి చరిత్ర తెలియాలంటే హైదరాబాద్ సంస్థానాన్ని మొదటి నుంచి పరిపాలన చేస్తున్న రాజవంశం ఎవరయ్యా అంటే నిజాం నవాబులు. ఈ నిజాం నవాబులు అనేటటువంటి వాళ్ళు మన తెలంగాణ ప్రాంతాన్ని 1724 సంవత్సరం నుంచి 1948 సంవత్సరం వరకు పరిపాలించారు. 1724 నుంచి 1948 వరకు నిజాం నవాబులు అనేటటువంటి వాళ్ళు మన హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలించారు. అయితే ఈ నిజాం నవాబుల్ని ప్రత్యేకంగా అసఫ్జాహీ వంశం అనే పేరుతో పిలుస్తారు. ఈ అసఫ్జాహీ అనేటటువంటి వంశానికి చెందినటువంటి 7 నిజాములు మన తెలంగాణ ప్రాంతాన్ని 1724 సంవత్సరం నుంచి 1948 సంవత్సరం వరకు పరిపాలించారు. చరిత్రకారులు ప్రత్యేకంగా దీని గురించి వర్ణిస్తూ ఏమని చెప్తారయ్యా అంటే, అసఫ్జాహీ బుట్టలో 7 రొట్టెలు లాంటి వారిగా ఈ నిజాముల గురించి వర్ణిస్తారు. ఈ అసఫ్జాహీ అనేటటువంటి పేరుని మొఘల్ చక్రవర్తి అయినటువంటి 1వ మహమ్మద్ షా వీళ్ళకి ఆ బిరుది ఇవ్వటం జరిగింది. ఈ వంశ స్థాపకుడైనటువంటి నిజాం ఉల్ ముల్క్ అనేటటువంటి చక్రవర్తికి మొఘలు వంశానికి చెందినటువంటి మొఘలు వంశానికి చెందినటువంటి 1వ మహమ్మద్ షా, అతన్ని రంగేలీ రాజా అనే పేరుతో పిలిచేటటువంటి వారు, అతను ఈ రాజ్య స్థాపకుడైనటువంటి నిజాం ఉల్ ముల్క్కి ఈ బిరుదునివ్వటం జరిగింది. అప్పటి నుంచి ఈ రాజవంశాన్ని పరిపాలన చేసిన 7 చక్రవర్తులకి ఈ బిరుదు వస్తూ ఉంది. అసలు అసఫ్జాహీ అనే బిరుదు ఎందుకు ఇచ్చాడయ్య అనే విషయం చూసుకున్నట్టయితే, మొఘలు వంశస్థులు కానీ మన నిజాం నవాబులు కానీ ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు, అందులోనూ ప్రత్యేకంగా ఇస్లాం మతంలో సున్నీ మత శాఖకు చెందిన వాళ్ళు. వీళ్ళు ఇస్లాం మతం కావటం వల్ల ఆ మతం మీద ఉన్నటువంటి గౌరవంతో మొఘలు వంశానికి చెందినటువంటి 1వ మహమ్మద్ షా అసఫ్జా అనేటటువంటి వాడు, మన ముస్లింలలో సల్మాన్ అనేటటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు, ఆయన దగ్గర నమ్మకంగా పౌరాణిక పురుషుడిగా పేరు పొందినటువంటి అసఫ్జా అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరుని బిరుదుగా ఈ వంశం వాళ్ళకి ఇచ్చాడు. అంటే సల్మాను దగ్గర పౌరాణిక పురుషుడిగా పనిచేసినటువంటి అసఫ్జా అనే వ్యక్తికి చెందినటువంటి బిరుదుని ఈ వంశానికి ఇవ్వటం వలన మన నిజాం నవాబుని అసఫ్జాహీ వంశస్థులుగా చెప్తారు.
వీరు ఈ టైం నుంచి ఈ టైం వరకు మన తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలన చేశారు. అయితే ఈ రాజవంశానికి మన దక్షిణ భారతదేశ చరిత్రలోనే కాదు, టోటల్ భారతదేశ చరిత్రలోనే ఒక విశిష్ట స్థానం ఉన్నది. అదేంటయ్యా అంటే, భారతదేశాన్ని పరిపాలన చేసినటువంటి దాదాపు 565 సంస్థానాలలో, దానిలో చిన్న పెద్ద సంస్థానాలు మొత్తం ఆనాడు మన భారతదేశంలో, అంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన 1947 నాటికి మన భారతదేశంలో 565 సంస్థానాలు ఉన్నాయి. ఈ సంస్థానాల్లో జనాభాలో కానీ, ఆదాయంలో కానీ, విస్తీర్ణంలో కానీ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నటువంటి రాజ్యం ఏదయ్యా అంటే మన హైదరాబాదు సంస్థానం. ఈ సంస్థానాన్ని దాదాపు 224 సంవత్సరాల పాటు 7 నిజాములు పరిపాలించారు. అంతేకాదు, భారతదేశ చరిత్రలోనే ఈ రాజవంశానికి ఉన్న ప్రత్యేకత ఏందయ్యా అంటే, బ్రిటిషు గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ వెల్లెస్లీ 1798 సంవత్సరంలో భారతదేశంలో తీసుకొచ్చినటువంటి సైన్య సహకార వడంబడిక అనేటటువంటి వడంబడిక మీద సంతకం చేసిన మొట్టమొదటి రాజవంశం కూడా ఈ అసబ్జాహీ వంశానికి చెందుతుంది అనేటటువంటి ప్రత్యేకం చెప్పుకోవాలి. అంతేకాదు, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వాన్ని అంటే ఇండియన్ యూనియన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మా సంస్థానం భారత యూనియన్లో కలవదని చెప్పి కరాఖండిగా చెప్పి ఐక్యరాజ్య సమితిలో ఫిర్యాదు చేయించుకొని, తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ సంస్థానాన్ని భారత యూనియన్లో కలిపిన చరిత్ర కూడా ఈ హైదరాబాద్ సంస్థానానికి ఉన్నది. ఇంత గొప్ప అసబ్జాహీ వంశం, అదేవిధంగా హైదరాబాద్ సంస్థానం యొక్క చరిత్రని అసలు ఆ రాజవంశంలో పరిపాలన చేసిన చక్రవర్తులు ఎవరు, వాళ్ళకున్న గొప్పతనం ఏంది, వాళ్ళకున్న బిరుదులేంది, అసలు సీక్వెన్స్లో ఎవరెవరు చక్రవర్తులు ఎన్ని సంవత్సరాల పాటు పరిపాలన చేశారనే విషయాన్ని మనం ఒక్కసారి చర్చించినట్లయితే, ఈ వంశాల్లో మొత్తం సీరియల్లో చూసినట్టయితే నిజాం నవాబులు అనేటటువంటి వాళ్ళు 7 చక్రవర్తులు పరిపాలన చేశారు. నిజాం నవాబులు వీరు మన హైదరాబాద్ సంస్థానంతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర భాగాలను కేంద్రంగా చేసుకొని 1724 సంవత్సరం నుంచి 1948 సంవత్సరం సెప్టెంబర్ 17 తారీఖు వరకు, అంటే ఈ వంశానికి చెందిన 7 అసబ్జా అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనే చక్రవర్తి ఆపరేషన్ పోలో, దాన్ని సైనిక చర్య అని మన ప్రభుత్వం ప్రకటించింది. ఆ సైనిక చర్య సంఘటన తర్వాత అతను విలీనమయ్యేంత వరకు కూడా 1948 సెప్టెంబర్ 17 తారీఖు వరకు మన హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలించారు. ఈ రాజవంశాన్ని పరిపాలన చేసిన చక్రవర్తుల్ని వరుస క్రమంలో చూసుకున్నట్టయితే, మొదటి చక్రవర్తి నిజాం ఉల్ముల్క్ అనేటటువంటి చక్రవర్తి, మొదటి చక్రవర్తి అంటే ద ఫౌండర్ ఆఫ్ అసబ్జా డైనాస్టీ అని చెప్పబడినటువంటి వ్యక్తి నిజాం ఉల్ ముల్క్. ఇతడు 1724 సంవత్సరం నుంచి 1748 సంవత్సరం జూన్ 2 తారీఖు వరకు అతడు పరిపాలించాడు. నెక్స్ట్ చక్రవర్తి ఎవరయ్యా అంటే నాజర్ జంగ్, నిజాం ఉల్ ముల్క్ కుమారుడైనటువంటి నాజర్ జంగ్ అనే చక్రవర్తి 1748 సంవత్సరం నుంచి 1750 వరకు పరిపాలించాడు. నెక్స్ట్ తర్వాత చక్రవర్తి ముజఫర్ జంగ్ అనేటటువంటి చక్రవర్తి, ఇతడు 1750 నుంచి 1751 వరకు పరిపాలించాడు. అదేవిధంగా సలాబత్తు జంగ్ అనేటటువంటి చక్రవర్తి, ఇతడు 1751 నుంచి 1761 వరకు పరిపాలించాడు. నెక్స్ట్ నిజాం అలీ ఖాన్ అనే చక్రవర్తి 1761 నుంచి 1803 వరకు పరిపాలించాడు. నెక్స్ట్ సికిందర్ జా అనే చక్రవర్తి 1803 నుంచి 1829 సంవత్సరం పరిపాలించాడు. నెక్స్ట్ తర్వాత నాసిరుద్దౌలా అనే చక్రవర్తి 1829 నుంచి 1857 సంవత్సరం పరిపాలించారు. నెక్స్ట్ అఫ్జలుద్దౌలా
అబ్జలుతోలా అనే చక్రవర్తి 1857 నుంచి 1869 వరకు పరిపాలించాడు. నెక్స్ట్ మీర్ మహబూబ్ ఆలీ ఖాన్, మీర్ మహబూబ్ ఆలీ ఖాన్ అనే చక్రవర్తి 1869 నుంచి 1911 వరకు పరిపాలించాడు. నెక్స్ట్ మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్, మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ అనే చక్రవర్తి 1911 సంవత్సరం నుంచి 1948 సెప్టెంబర్ 17 వరకు పరిపాలించాడు. అంటే మనం ఇక్కడ రాసుకున్నట్లుగా సెప్టెంబర్ 17, 1947 సంవత్సరం వరకు ఈ నిజాం పరిపాలించాడు. ఇప్పుడు వరుస క్రమంలో చూస్తేనేమో నిజాములు వరుసగా 10 పరిపాలన చేసినట్టుగా మనకి కనిపిస్తుంది. ఏది 1724 నుంచి 1948, అంటే ఈ 224 సంవత్సరాలలో మన తెలంగాణ అంటే హైదరాబాదు సంస్థానాన్ని వరుసగా పరిపాలన చేసిన చక్రవర్తులు 10 కనిపిస్తుంది. కానీ ఈ చక్రవర్తుల్లో 3 చక్రవర్తుల్ని అసఫ్ జాల్ అనే పేరుతో పిలవరు. అసఫ్ జాల్ అనేటటువంటి పేరుతో పిలవరు. ఆ 3 చక్రవర్తులు ఎవరయ్యా అంటే నాజర్ జంగ్, ముజఫర్ జంగ్, సలాబత్తు జంగ్. ఈ 3 చక్రవర్తుల్ని పర్టికులర్గా అసఫ్ జాల్ అనే పేరుతో పిలవరు. మరి ఎందుకు పిలవరయ్యా? వరుసలో మొత్తం 10 ఉంటే ఈ 3 చక్రవర్తిని అసఫ్ జాల్ అనే పేరుతో ఎందుకు పిలవరంటే, వీళ్ళకి సమకాలికుడైనటువంటి అంటే ఇతను వీళ్ళు ఇక్కడ పరిపాలన చేస్తున్నప్పుడు మొఘల్ చక్రవర్తి అయినటువంటి 1వ మహమ్మద్ షా ఈ 3 అసఫ్ జా అనే బిరుదు ఇవ్వలేదు. ఈ 3 చక్రవర్తులకి మొఘల్ చక్రవర్తి అనేటటువంటి 1వ మహమ్మద్ షా, ఆయనే రంగేలీ రాజా అంటారు, ఆయన ఈ 3 అసఫ్ జా అనే బిరుదు ఇవ్వలేదు. కాబట్టి ఈ 3 అసఫ్ జా చక్రవర్తులుగా చరిత్రలో పరిగణించరు. అంటే 10 ఈ 3 తీసేస్తే మొత్తం ఎంతమంది అసఫ్ జా చక్రవర్తులయ్యా అంటే 7 మాత్రమే అసఫ్ జా చక్రవర్తులుగా ప్రకటిస్తారు. అంటే 224 సంవత్సరాల పాటు 7 అసఫ్ జా నవాబులు మన తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలన చేసినట్టుగా చరిత్రలో చెప్తారు. అందుకని ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో 7వ నిజాం ఏరు, 7వ నిజాం అని అంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాను 7వ నిజాం అని మనం లెక్క చూసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా అంటే, ఫస్ట్ చక్రవర్తి నిజాం ఉల్ ముల్క్ అంటే అతనికి ఆనాటి మొఘల్ చక్రవర్తి అతనికి మొట్టమొదటిసారిగా అసఫ్ జా అనే బిరుదు ఇచ్చాడు. ఆనాటి మొఘల్ చక్రవర్తి అంటే 1వ మహమ్మద్ షా అనేటటువంటి వ్యక్తి ఇతనికి అసఫ్ జా అనే బిరుదు ఇచ్చాడు. మనం ఇందాకే చెప్పుకున్నాం అసఫ్ జా అనే బిరుదు మొఘల్ చక్రవర్తి 1వ మహమ్మద్ షా ఫస్ట్లో అసలు 1724 రాజ్యాన్ని స్థాపించినప్పుడు అంటే హైదరాబాద్ సంస్థానంలో ప్రత్యేకంగా ఔరంగాబాదుని కేంద్రంగా చేసుకొని ఈయన రాజ్యాన్ని స్థాపించినప్పుడు అసఫ్ జా అనే బిరుదు ఇచ్చాడని చెప్పినాం. ఈ అసఫ్ జా అనే బిరుదు మొట్టమొదటి చక్రవర్తి పొందినటువంటి చక్రవర్తి ఇతడు. ఆ తర్వాత 2వ చక్రవర్తి సీక్వెన్స్లో మనకి వీళ్ళకి 3 ఆ బిరుదు మహమ్మద్ షా ఇయ్యలేదు. కాబట్టి తర్వాత చక్రవర్తి ఇతడు. అంటే 2వ అసఫ్ జా అని ఎవరిని పిలవాలి? నిజాం అలీ ఖాన్. ఈ నిజాం అలీ ఖాన్ ఎవరి కుమారుడు? నిజాం ఉల్ ముల్క్కి కుమారుడు. అంటే నిజాం ఉల్ ముల్క్కి మొత్తం 5 కొడుకులు, 1 కుమార్తె ఖైరున్నీషా అనేటటువంటి అమ్మాయి ఉండేది. ఈ 5 కుమారుల్లో 1 కుమారుడు నిజాం అలీ ఖాన్. ఇతడు మనకి 2వ అసఫ్ జా అవుతాడు. ఆ తర్వాత వరుస క్రమంలో ఇతడు సికిందర్ జా 3వ అసఫ్ జా, నాసిరుద్దౌలా 4వ అసఫ్ జా, అబ్జలుద్దౌలా 5వ అసఫ్ జా, మీర్ మహబూబ్ అలీ ఖాన్ 6వ అసఫ్ జా, 7వ అసఫ్ జా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. అందుకనే మనకి 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనే పేరుతో చెప్పుకుంటాం జరుగుతుంది. అంటే మనకి వరుస క్రమంలో 10 చక్రవర్తులు హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలించినప్పటికీ మనకి అసఫ్ జా రూలర్స్ ఎంతమంది అయ్యంటే మాత్రం కేవలం 7 మాత్రమే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏందయ్యా అంటే, ఈ చక్రవర్తుల పరిపాలనా క్రమాన్ని కూడా మనం వరుస క్రమంలో గుర్తుంచుకున్నట్లయితే ఏ పోటీ పరీక్షల్లోనైనా కూడా అతి సులభంగా మార్కులు సంపాదించుకోవటానికి అవకాశం ఉంటుంది. ఎలా అంటే, ఈ రాజ్యాన్ని రేపు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో
నిజాం నవాబుల్ని వరుస క్రమంలో అమర్చండి అంటాడు. వరుస క్రమంలో నిజాం నవాబుల్ని అమర్చండి అంటే మనకి ఈ క్రొనలాజికల్ ఆర్డర్ని గుర్తుంచుకోవాలంటే ఇయర్స్ ఏ చక్రవర్తి ఏ సంవత్సరం వరకు పరిపాలించాడనే విషయం మీద మనకి అవగాహన ఉంటే ఇది పెద్ద కష్టమేం కాదు సీక్వెన్స్లో పెట్టడానికి. అదేవిధంగా ఈ విషయం మీద మనకి పూర్తి అవగాహన ఉంటే ఎన్ని కోణాల్లో ప్రశ్న ఇచ్చినా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎలా ఇవ్వచ్చు అంటే ఉదాహరణకి ఈ ముగ్గురు చక్రవర్తుల్ని ఈ క్రింది ఫస్ట్ ఈ ముగ్గురు చక్రవర్తుల గురించి ఒక ప్రశ్న ఇవ్వాలనుకుండు. ఎలా ఈ క్రింది చక్రవర్తుల్లో విభిన్నమైన వ్యక్తి ఎవరని అడుగుతాడు. ఈ క్రింది చక్రవర్తుల్లో విభిన్నమైన వ్యక్తి ఎవరిని అడిగని చెప్పి ఏ నాజర్ జంగు, బి ముజఫర్ జంగు, సి సలాబత్ జంగు ఇస్తాడు. ఈ మిగతా వాళ్ళలో ఏడుగురులో ఎవడో ఒక పేరు ఇస్తాడు. ఉదాహరణకి అబ్జులుద్దౌలా అనేటటువంటి వ్యక్తిని ఇచ్చింది అనుకోండి. ఈ ముగ్గురిని ఏబిసి అని ఇచ్చాడు, అబ్జులుద్దౌలా డి అని ఇచ్చాడు. ఇప్పుడు ఈ వరుస క్రమంలో ఎవరు విభిన్నమైన వ్యక్తి అని అడిగితే మనకి విభిన్న వ్యక్తి అంటే వాళ్ళ ప్రశ్న ఎలా తయారు చేసినట్టు అంటే విభిన్న వ్యక్తి అంటే వీళ్ళు ముగ్గురు అసభ్యాలు కారు, ఇతడు అసభ్య అవుతాడు. అంటే ఈ క్రింది వారిలో విభిన్నమైన వ్యక్తి అంటే మనం ఏమనుకోవాలి, అబ్జులుద్దౌలా ఈ క్రింది వారిలో విభిన్నమైన వ్యక్తి. ఎందుకు? అతడు అసభ్య కాబట్టి. అలా కూడా మనకి సమాధాన్ని రాబట్టుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే దాన్ని మళ్ళీ రివర్స్లో కూడా అడగటానికి ఆస్కారం ఉంటుంది. ఎలా? ఈ ఏడుగురు చక్రవర్తుల్లో ముగ్గురు చక్రవర్తుల్ని వరుసగా ఇవ్వచ్చు. ఉదాహరణకి సికిందర్ జా, ఏ సికిందర్ జా, బి అబ్జలుద్దౌలా, సి ఉస్మాన్ అలీ ఖాన్, డి ఈ ముగ్గురులో ఎవరినో ఒకరిని, ఉదాహరణకి నాజర్ చెంగు ఇచ్చి ప్రశ్న ఎలా ఇస్తాడు, ఈ క్రింది వారిలో విభిన్నమైన వ్యక్తి ఎవరు అంటాడు. విభిన్నమైనటువంటి వ్యక్తి అంటే విభిన్నమైన వ్యక్తి అని ఇలా ఇచ్చిందంటే దీని మీద అవగాహన ఉంటే మనకి సమాధానం ఈజీగా దొరుకుద్ది. ఎలా? సికిందర్ జా అసభ్యా అవుతాడు, అబ్జలుద్దౌలా అసభ్యా అవుతాడు, ఉస్మాన్ అలీ ఖాను అసభ్యా అవుతాడు. మరి కానిది ఎవరు? నాజర్ జంగ్ అనేటటువంటి వాడు అసభ్యా కాడు. అంటే అలా ఇచ్చినా ఆన్సర్ రాబట్టుకోవచ్చు, ఇలా ఇచ్చినా రాబట్టుకోవచ్చు. అంటే ఈ విధంగా చక్రవర్తుల మీద మనకి పూర్తి అవగాహన ఉండేటట్టుగా చూసుకుంటే ప్రతి పోటీ పరీక్షల్లో దీని మీద ఎక్కువ మార్కులు మనం సంపాదించుకోవచ్చు. అది అయితే ఇంకో ముఖ్యమైన విషయం ఏందయ్యా అంటే చివరి నిజాం ఎవరంటాడు, ఉస్మాన్ అలీ ఖాన్. ఇందులో గొప్ప నిజాం ఎవరంటాడు, ఉస్మాన్ అలీ ఖాన్. అదేవిధంగా ఈ టేబుల్ మీద గినక మనకి అవగాహన ఉంటే ఎన్నో రకాలుగా ఆన్సర్లు రాబట్టుకోవచ్చు. ఉదాహరణకి 1857 సిపాయిల తిరుగుబాటు, ఇది అందరికీ మనకి ఇండియన్ హిస్టరీకి అవసరం వస్తుంది, తెలంగాణ హిస్టరీకి అవసరం వస్తుంది. 1857 సిపాయిల తిరుగుబాటు వచ్చింది. ఆ సిపాయిల తిరుగుబాటు టైంకి హైదరాబాదు నిజాం ఎవరని అడిగింది అనుకోండి, దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది, ఈ టేబుల్ మీద మనకి పూర్తి అవగాహన ఉంటే 1857 సంవత్సరంలో హైదరాబాదు నిజాం అంటే మనకి ఎమ్మటి ఐడియా వస్తుంది. అబ్జలుద్దౌలా అనేటటువంటి వ్యక్తి 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో మనకి నిజాం నవాబుగా ఉన్నాడు. అంటే ఆ విధంగా కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఉదాహరణకి రేపు ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో 1908 సంవత్సరంలో హైదరాబాద్లో మూసీ నదికి వరదలు వచ్చాయి అంటాడు. 1908 మూసీ నదికి వరదలు వచ్చాయని ఆయనే ప్రశ్నిస్తే అదే ఈ టేబుల్ మీద గనక మనకు అవగాహన ఉంటే ఎమ్మటే సమాధానం రాబట్టచ్చు. 1908 అంటే చూడండి 1869 నుంచి 1911 సంవత్సరానికి మీర్ మహబూబ్ అలీ ఖాన్ పరిపాలన చేశాడు. అంటే 1908 మూసీ నదికి వరదలు వచ్చినాయి అంటే ఆ టైంలో మీర్ మహబూబ్ అలీ ఖాన్ అనేటువంటి వాడు చక్రవర్తిగా ఉన్నాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇంకో విషయం ఇలాగా చూసుకుంటే ఎన్నో రకాలుగా సమాధానాలు అడుగుతాయి. ఉదాహరణకి 1914 సంవత్సరం నుంచి 1918 సంవత్సరం వరకు ఫస్ట్ వరల్డ్ వార్ నడిచింది.
మొదటి ప్రపంచ యుద్ధం నడిచింది. మళ్ళీ 1939 నుంచి 1945 వరకు రెండో ప్రపంచ యుద్ధం నడిచింది. ఈ రెండు యుద్ధాల సమయంలో నిజాం ఎవరని అడిగింది అనుకోండి, అప్పుడు మనకేం గుర్తొస్తుంది? 1914 నుంచి 1948 అంటే చూడండి, రెండు యుద్ధాలు జరుగుతున్నప్పుడు మనకి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనేటువంటి వాడు నిజాం నవాబుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇలా దీని మీద మనకి అవగాహన పెంచుకొని ఎన్నో రకాలుగా సమాధానాలు సంపాదించుకుంటే దానికి పూర్తి న్యాయం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇలా ఇప్పుడు అదే విధంగా అసలు నిజాం రాజ్యాన్ని ఏ చక్రవర్తులు ఎలా పరిపాలన చేశారు, అసలు నిజాములు అనేటటువంటి వాళ్ళు మన భారతీయులైనా వాళ్ళు లేకపోతే వేరే ప్రాంతం నుంచి వచ్చి మన తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ సంస్థానాన్ని 224 సంవత్సరాలు పరిపాలించారా అనే విషయాన్ని ఒక్కసారి అవగాహన చేసుకున్నట్టయితే, నిజాం రాజ్యాన్ని అసలు నిజాం నవాబులు లేదా నిజాం రాజ్యాన్ని నిజాముల్ముల్క్ ఫౌండర్ అని చెప్పినాం. ఈ నిజాముల్ముల్క్ అనేటటువంటి వాళ్ళు మన హైదరాబాద్ వాళ్ళ లేకపోతే మన భారతీయుల లేకపోతే వేరే దేశం నుంచి మన దేశానికి వచ్చారా అనే విషయాన్ని చూసుకున్నట్టయితే, ఈ ఫస్ట్ ఈ రాజ్య స్థాపకుడైనటువంటి నిజాం ఉల్ముల్క్ అనేటటువంటి వాడు అసలు ఎవరు, ఆయన ఒరిజినల్ నేమే నిజాం ఉల్ ముల్కా లేదా అసలు పేరు ఇంకేమైనా ఉందా, ఇది ఎవరైనా బిరుదు ఇచ్చారా అనే ఒక విషయాన్ని మనం అవగాహన చేసుకున్నట్లయితే, నిజాం నవాబు యొక్క అసలు పేరు నిజాం ఉల్ ముల్క్ కాదు. అసలు పేరు ఏందయ్యా అంటే మీర్ కమరుద్దీన్ ఖాన్ సిద్దికీ అనేటటువంటి వాడు ఇతని అసలు పేరు. అసలు ఇతను ఎక్క వీళ్ళ తల్లిదండ్రులు ఎవరు, వీళ్ళు ఏ ప్రాంతం నుంచి మన భారతదేశానికి వచ్చారంటే, ఒక్కసారి మనం పూర్వ చరిత్రకు వెళ్ళినట్టయితే మన భారతదేశాన్ని మొఘలు చక్రవర్తులు అనేటటువంటి వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. అంటే ఉదాహరణకి మొఘలు వంశానికి చెందినటువంటి మన భారతదేశాన్ని మొఘలు వంశస్థులు పరిపాలన చేస్తున్న టైంలో, వంశస్థులు అంటే ఇప్పుడు మనకి పర్టికులర్గా ఈ టాపిక్కి అవసరమైనటువంటి మొఘలు చక్రవర్తి ఎవరయ్యా అంటే షాజహాన్. మొఘలు వంశ చక్రవర్తి అయినటువంటి షాజహాను ఈయన పరిపాలనా కాలం ఏంది, 1628 నుంచి 1658 వరకు మొఘలు వంశ చక్రవర్తి అయిన షాజహాన్ పరిపాలన చేశాడు. ఈయన పరిపాలన చేస్తున్నప్పుడు ఎక్కడో సమర్కండ్ ప్రాంతం నుంచి మన భారతదేశానికి ఈ మీర్ కమరుద్దీన్ ఖాన్ పూర్వీకులు అంటే వీళ్ళ తాత తండ్రి మన భారతదేశానికి వచ్చి షాజహాన్ దగ్గర చిన్న ఉద్యోగం చేసుకుంటున్నారు. అంటే మీర్ కమరుద్దీన్ ఖాన్ వాళ్ళ డాడీ వాళ్ళ తాతయ్య వీళ్ళు మన భారతదేశానికి వచ్చి షాజహాన్ దగ్గర ఉద్యోగం చేసుకుంటున్నారు. చిన్న సైన్యాధికారులుగా ఉద్యోగం చేస్తూ షాజహాన్కి ఏదన్నా యుద్ధానికి వెళ్తున్నప్పుడు వీళ్ళు అండగా వెళ్ళి షాజహాన్ విజయానికి వీళ్ళు కూడా కీలక పాత్ర పోషిస్తుండేవాళ్ళు. విషయం ఏందయ్యా అంటే షాజహాన్ తర్వాత షాజహాన్కి కుమారులైనటువంటి 4 కుమారులు ఉన్నారు. వాళ్ళు ఎవరెవరయ్యా అంటే దారాషుకో, షాసుజా, మురాదు బక్షి, ఔరంగజేబు. ఈ 4 కుమారులు షాజహాన్కి ఉన్నారు. అయితే విషయం ఏందయ్యా అంటే షాజహాన్ 1658 అస్వస్థతకి గురయ్యి ఇక రాజ్య పరిపాలన చేయలేని సమయంలో వారసత్వ యుద్ధం జరిగింది. అంటే ఈ 4 కుమారులు మొఘల సింహాసనం కోసం పోటీ పడ్డారు. పోటీ పడుతున్న సందర్భంలో ఈ సమర్కండ్ ప్రాంతం నుంచి షాజహాన్ దగ్గర ఉద్యోగానికి వచ్చిన మా మీర్ కమరుద్దీన్ ఖాన్ వల్ల తాతయ్య తండ్రి, ఇంతకీ మీర్ కమరుద్దీన్ ఖాన్ వల్ల నాన్నగారి పేరు ఏంటంటే జఫర్ జంగ్.
జఫర్ జంగ్ అనేటటువంటి వాడు వీళ్ళ డాడీ. ఈయన ఏం చేసిందంటే ఔరంగజేబు పక్షంలో జాయిన్ అయ్యాడు. అంటే ఈ షాజహాన్ కుమారులైనటువంటి ఈ నలుగురు కుమారులకి మధ్య మొఘలు సింహాసనం కోసం వారసత్వ యుద్ధం జరుగుతుంటే మీర్ కమరుద్దీన్ వాళ్ళ తాతయ్య వాళ్ళ నానైనటువంటి జఫర్ జంగ్ ఔరంగజేబు పక్షంలో చేరి 1658లో ఈ ముగ్గురిని ఓడించి ఔరంగజేబు ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించటానికి, అంటే మొఘల్ చక్రవర్తిగా ఔరంగజేబు పట్టాభిషేకం చేయించుకోవటానికి జఫర్ జంగ్ చాలా సహాయం చేశాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే మొఘలు వంశంలో ఔరంగజేబు 1658లో మొఘలు సింహాసనాన్ని అధిష్ఠించటానికి మన నిజాం, అంటే మన మీర్ కమరుద్దీన్ ఖాన్ తండ్రి అయినటువంటి జఫర్ జంగ్ అనేటటువంటి వాడు చాలా ప్రయత్నం చేశాడు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఔరంగజేబు వారసత్వ యుద్ధంలో ఈయన పాల్గొనక ముందే ఈయన చేసిన ఒక ముఖ్యమైనటువంటి పని ఏందయ్యా అంటే, షాజహాన్ దగ్గర మినిస్టర్ వజీర్గా పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగి బిడ్డైనటువంటి సఫియా ఖానం అనేటటువంటి ఆవిడని ఈ జఫర్ జంగ్ వివాహం మాట జరిగింది. అంటే షాజహాన్ దగ్గర ఉద్యోగం చేస్తున్న ఉద్యోగస్తుడి బిడ్డ అయినటువంటి సఫియా ఖానంని జఫర్ జంగ్ వివాహం చేసుకున్నాడు. వీరిరువురికి 1671 ఆగస్టు 11వ తారీఖు నాడు జన్మించిన పిల్లవాడే మనం చెప్పుకుంటున్నటువంటి మీర్ కమరుద్దీన్ ఖాన్. మీర్ కమరుద్దీన్ ఖాన్ ఎవరి కుమారుడు? జఫర్ జంగ్ సఫియా ఖాన్ యొక్క కుమారుడు. ఇతనికి ఈ మీర్ కమరుద్దీన్ ఖాన్ సిద్దిక్ అనేటటువంటి పేరు ఎవరు పెట్టారయ్యా అంటే ఔరంగజేబు పెట్టాడు. ఎందుకు? జఫర్ జంగ్ ఔరంగజేబు మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠించటానికి చాలా వరకు ప్రయత్నం చేసి అండగా ఉన్నాడు కాబట్టి ఆ కృతజ్ఞతతో జఫర్ జంగ్ని ఔరంగజేబు చాలా ఆప్తుడిగా చూసుకున్నాడు. ఆ ఉద్దేశంతో ఈ పిల్లవాడు పుట్టినప్పుడు రాజుగారు మా అబ్బాయికి మీరే పేరు సూచించనన్నప్పుడు మీర్ కమరుద్దీన్ ఖాన్ సిద్దిక్ అనేటటువంటి పేరును ఔరంగజేబు మన నిజాముల్ ముల్క్ అని చెప్పబడేటటువంటి వ్యక్తి అసలు పేరైనటువంటి మీర్ కమరుద్దీన్ ఖాన్ అనే సిద్దిక్ అనే పేరుని ఔరంగజేబు పెట్టాడు. అంతేకాదు 1671 ఆగస్టు 11వ తారీఖు నాడు జన్మించినటువంటి మీర్ కమరుద్దీన్ ఖాన్ని జ్యోతిష్యులు చూసి ఇతని యొక్క ముఖవచ్చేసం చూసి ఇతన్ని నేక్ భక్త్ అని ప్రశంసించటం జరిగింది. అంటే మీర్ కమరుద్దీన్ ఖాన్కి జ్యోతిష్యులు పండితులు ఇచ్చినటువంటి బిరుదు ఏందయ్యా అంటే నేక్ భక్త్ అని బిరుదు ఇచ్చారు. ఇంతకీ నేక్ భక్త్ అంటే అది పర్షియా పదం. ఎందుకు? మొఘలు చక్రవర్తుల అధికార భాష పర్షియా, అందుకని పర్షియా పదమైనటువంటి నేక్ భక్తుకి అర్థం ఏందయ్యా అంటే అదృష్టవంతుడు అని అర్థం. అదృష్టవంతుడు అనేటటువంటి పదంతో ఇచ్చారు. అంటే మీర్ కమరుద్దీన్ ఖాన్కి జ్యోతిష్యులు ఇచ్చినటువంటి బిరుదు ఏందయ్యా అంటే అదృష్టవంతుడని పేరిచ్చారు. అంతేకాదు జఫర్ జంగ్ ఔరంగజేబు దగ్గర ఉద్యోగం చేస్తూ ఉన్న సమయంలో ఈ పిల్లవాడు, అంటే 1671 జన్మించిన మన మీర్ కమరుద్దీన్ ఖాన్ని అప్పుడప్పుడు ఔరంగజేబు దగ్గరికి తీసుకెళ్తుండేవాడు. ఖచ్చితంగా చెప్పాలంటే ఈ పిల్లవాడికి 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఓసారి ఔరంగజేబు దగ్గరికి తండ్రి అయినటువంటి జఫర్ జంగ్ తీసుకెళ్ళినప్పుడు ఈ పిల్లవాడిని చూసి ఔరంగజేబు ముచ్చటపడి అతి చిన్న వయసులో, అంటే 6 సంవత్సరాల వయసులోనే మన మీర్ కమరుద్దీన్ ఖాన్ని ఔరంగజేబు 450 గుర్రాలకి మునసబ్దార్ని చేశాడు. ఇంతకీ మునసబ్దార్ అంటే అర్థం ఏంటంటే మొఘలు చక్రవర్తులు సైన్యాన్ని పోషించటానికి నియమించబడిన ఉద్యోగస్తుని ఏమంటారంటే మునసబ్దార్ అంటారు. మునసబ్ అంటే హోదా అని అర్థం. అంటే సైన్యాన్ని పోషించే ఉద్యోగస్తుడికి మొఘలు చక్రవర్తులు ఇచ్చే బిరుదు మునసబ్దార్. మునసబ్ అంటే హోదా. ఈ పద్ధతిని ప్రవేశపెట్టిన మొఘలు చక్రవర్తి అక్బర్ చక్రవర్తి. అది అక్బర్ తన పరిపాలన చేస్తున్న సమయంలో నుంచి ఇది అమలు చేస్తున్నాడు. తర్వాత వచ్చిన మొఘలు చక్రవర్తులు కూడా ఆ మునసబ్దార్ అనే విధానాన్ని అనుసరిస్తున్నారు.
అయితే మన మీర్కమరుద్దీన్కి 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఔరంగజేబు 450 గుర్రాలకి మున్సబ్దార్ పోస్ట్ ఇచ్చాడు. ఈ విధంగా వారి అదృష్టం చిన్నప్పటి నుంచి కూడా రెట్టింపవుతూ వస్తుంది. అతి చిన్న వయసులోనే ఔరంగజేబు దగ్గర అభిమానాన్ని సంపాదించుకోవటం. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఔరంగజేబు అందరికీ నచ్చడు. ఎందుకంటే అతడు సనాతనమైనటువంటి సున్నీ మత విధానాన్ని అనుసరించేవాడు. అదేవిధంగా తను కరిడిగట్టినటువంటి సిద్ధాంతాలని అమలు చేసేవాడు. సంగీతం అన్నా సాహిత్యం అన్నా ఎదుటి వ్యక్తితో వీటిలో ఉపన్యాసాలన్నా ఔరంగజేబుకి నచ్చవు. కానీ వీళ్ళ నాన్న అయినటువంటి జఫర్ జంగ్తో పాటు మీర్ కమరుద్దీన్ ఖాను అప్పుడప్పుడు ఔరంగజేబు ఆస్థానానికి వెళ్ళినప్పుడు ఔరంగజేబు యొక్క నిరాడంబర విధానం ఈ పిల్లవాడికి ఎంతగానో ఆకట్టుకునేది. ఎలా అంటే, ఔరంగజేబు ఎంత కరుడుగట్టిన ఇస్లాం మత సిద్ధాంతాన్ని అనుసరించినప్పటికీ కూడా తన పనులు తానే చేసుకోవటం, తన ముస్లిం సోదరులు పెట్టుకునేటటువంటి ఆ పగిడి టోపీని తానే కుట్టుకోవటం, తన బట్టలు